మాట్లాడరు. సభకు నమస్కారం. గౌరవనీయులు, ఈ రాష్ట్రాన్ని దేశానికి దశ దిశ నిర్దేశించగలిగిన శక్తి కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడున్న గురజాల గారికి, సికే బాబు గారికి, మిగతా ఉన్న చిత్తూరు ప్రజలందరికీ నా నమస్కారం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, సమర్థమైన పాలన లేదు, మనకు లోన్లు ఎక్కువైపోయినాయి, ఇదంతా మత్తు పదార్థాలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ మనం మాట్లాడుకోలేకుండా ఒక్క విషయం మాట్లాడుకుందాం. రేపు నవంబర్ 2023లో ఒక డ్రాకులా చట్టం మనకు వచ్చింది, దాని గురించి 2 నిమిషాలు మాట్లాడతాను మీకు. దాన్ని ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటారు, దాన్ని భూ యాజమాన్య హక్కు అంటారు. ఈ హక్కు ఎంత ఆయన మన ఇప్పుడు నిర్ణయిస్తాడట. 100 సంవత్సరాల నుంచి మన తాతలు మన తండ్రులు ఇచ్చిన మన భూమిని, వారసత్వం వచ్చిన భూమి హక్కు ఇప్పుడు నిర్ణయిస్తానని చెప్తున్నాడు. అది దాని దురుద్దేశం ఏంటంటే ఆ హక్కు నిర్ణయించి ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలు లీడర్లు తీసుకోవడానికి వేసిన పెద్ద ప్లాన్ ఇది. సో ఇట్లాంటి చట్టం మనకు అవసరమా? అలాగే ఆయన మనకి పట్టాదారు పాస్ పుస్తకాల్లో మన ఆంధ్రప్రదేశ్ బొమ్మ ఉంటుంది మనకి, అట్లాంటి బుక్ మీద సీఎం గారి బొమ్మ పెట్టుకుంటానని అంటున్నారు. ఇప్పుడు ఆయన 5 సంవత్సరాలు ఉంటాడు, పట్టాదారు పాస్ పుస్తకం మన దగ్గర 100 సంవత్సరాలు ఉంటుంది, 100 సంవత్సరాలు ఆయన బొమ్మ మనం భరించాలా? అవసరమా మనకిది? కాబట్టి ఇంకే కాదు, మన ప్రమేయం లేకుండా ఏ ల్యాండ్ అయినా సరే, మన ఇల్లు అయినా సరే, స్థిరాస్తి అయినా సరే, వేరే వాళ్ళకి డిజిటల్గా ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కల్పించేస్తున్నాడు. అట్లాంటి పరిస్థితి మనకు రావద్దు. అట్లా కనిపిస్తే మనకి అందరికి ఆత్మహత్య సదృశ్యం అయిపోతుంది. అలాగే కోర్టులు కూడా సివిల్ కోర్టులు లేవు, దానికి అప్పలెట్ ట్రిబ్యునల్ అనేది పెడతాడు. తర్వాత ఆ అప్పలెట్ ట్రిబ్యునల్ తర్వాత హైకోర్టే ఉంటుంది, అది కూడా 30 రోజుల లోపల కానీ మనం అప్పీల్ చేసుకోకపోతే అది మొత్తం ల్యాండ్ అంతా గవర్నమెంట్ తీసుకుంటుందంట. మన ల్యాండ్లు మన ఇళ్ళు తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అట్లాంటి దాఖలా యాక్ట్ మనకు అవసరమా? అయితే దీనిలో ఇంకొక విషయం ఉంది, మనకి కుటుంబ సంప్రదాయం ప్రకారం తండ్రి తాత మన ఆడబిడ్డలకి స్త్రీధనంగా ల్యాండ్ ఇస్తాం. అట్లాంటి ల్యాండ్ మనం రిజిస్ట్రేషన్ చేసే అలవాటు లేదు, పత్రం ఇస్తాం లేదా కట్టుబాటుగా ఇస్తాం. ఇప్పుడు కానీ హక్కు నిర్ణయిస్తే అది ఉన్నా ఇప్పుడు మగపిల్లల పేర్లు పడుతుంది, సగం మంది మగపిల్లలు యాక్సెప్ట్ చేసి అత్త అక్క నీ ల్యాండ్ నువ్వు తీసుకుంటున్నారు. యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇది నా ల్యాండ్, ఇప్పుడు దాకా మీరు అనుభవించిందంతా అయిపోయింది అని చెప్పి గొడవలు వస్తున్నాయి. అత్తామామలు చెల్లెళ్ళు బావలు తమ్ముళ్ళ మధ్య గొడవలు వస్తున్నాయి. ఇట్లాంటి గొడవలు పెట్టేది, కలహాలు పెట్టేది, కుటుంబ కలహాలు పెట్టేది చట్టం మనకు అవసరమా? ఇట్లాంటి చట్టాలు మనకు వద్దు. అందుకనే మనం అందరూ నిన్న మొన్న తహసీల్దార్లు అందరికీ పిటిషన్ ఇచ్చాం. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, మనకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2వ సంతకం ఈ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పారు. కాబట్టి దీనికోసం ఇది జరగాలంటే మనం ఏం చేయాలి? సైకిల్ గుర్తుకు ఓటేయాలి. యువకుడైనా గురజాల గారికి ఓటేసి ఎమ్మెల్యే చేయండి, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను పంపించండి ఓటేసి. మీకు కావాల్సిన ఏదైనా సరే ప్రాజెక్టు కానీ, అన్ఎంప్లాయ్మెంట్ గురించి తీసుకోవడానికి కానీ, విధులు కానీ తీసుకొచ్చి సమర్థమైన పాలన అందించడానికి బాబు గారికి సహకారకారులుగా మేమంతా నిలబడతాం. అందువల్ల మనం ఈ తరుణంలో బాబు గారిని సీఎం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీని ప్రభుత్వంలోకి తీసుకురావాలి. ఇంకా ఏది కనపడద్దు ఈ 2 రోజులు మనకు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సీఎం ఒక్కటే కనపడాలి. ఇది అయినప్పుడు సమర్థవంతమైన పనులు మనకు వచ్చే అవకాశం ఉంది, అవుతుంది కూడా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. మన ముఖ్య అతిథి గారు ఉన్నారు, మనం ఎంత ఎక్కువ టైం మాట్లాడేది కాదు, చిన్న విషయమే చెప్తావు. సార్ని గౌరవనీయులు